ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేకుండా శాసనసభ సమావేశాలు జరగడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో విభజన తరువాత జరుగుతున్న శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఒకవైపు ఎంతో అనుభవమున్న కాంగ్రెస్ సభలో లేకపోవడం మరోవైపు శాసనసభలో ఎలాంటి అనుభవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం చంద్రబాబుకు కొంత రిలీఫ్ గా ఉండవచ్చు కాని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంట రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబులో నెలకొన్న అస్పష్టతను ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రశ్నించే అవకాశముంది ఈ అంశంతో చంద్రబాబును జగన్ ఇరుకునబెట్టే అవకాశము ఉంది